విక్రమ చక్రవర్తిగా సర్దార్ సర్వాయి పాపనగౌడ్ 373వ జయంతి ఉత్సవాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా జరుగుతుందంటే దానికి కారణం మన సర్దార్ సర్వాయి పాపన చేసినటువంటి గొప్ప పనులే అని మనం కొనియాడొచ్చు. ఎందుకంటే మనం చేసిన పనులు ఏవైనా కూడా చరిత్రలో నిలిచే విధంగా ఉంటాయని చెప్పేసి ఈరోజు సర్దార్ సర్వాయి పాపన జయంతి సందర్భంగా మనము గొప్పగా చేసే కార్యక్రమాలు ఏవైనా కూడా ప్రజలకు ఉపయోగపడతాయని మనము జయంతి సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా 1650 సంవత్సరంలో జన్మించినటువంటి వ్యక్తి ఈ 2023 సంవత్సరంలో కూడా ఆయన యొక్క ఆశయాలను మార్గదర్శకంగా తీసుకొని ఒక పోరాటం 27 కోటలు నిర్మించిన ఘనత మన సర్దార్ జెండా ఎగరేసిన గోల్కొండ కీలపైన జెండా ఎగరేసిన ఘనత అని చెప్పొచ్చు. కాబట్టి ఈరోజు మా సదాశివపేట పట్టణంలో గౌడ కులస్తులు అందరూ కలిసి ఈ అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానికి ప్రత్యేకంగా అభివాదనాలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా పోయినాయి, కానీ సర్దార్ సర్వాయి పాపన అధికారికంగా ఏ ప్రభుత్వం తీసుకురాలేదు. అయినా కూడా ముందు ముందు అన్ని ప్రభుత్వాలు కూడా ఈ యొక్క గౌడల యొక్క చరిత్రను గుర్తించినందుకు మేము సంపూర్ణంగా ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వాలకు కూడా ఆ పాపన యొక్క ఆశయాలను నెరవేర్చినట్టు పాపన బాటలో నడుస్తామని చెప్పేసి అందరికీ అండగా ఉంటామని చెప్పేసి ఈ యొక్క జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాను. జై పాపన్న. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కి